హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఇవాళ నా వీడియో డిఐవై అండి. పాత లెగిన్స్ ఇంకా టీషర్ట్స్ యూజ్ చేసి వాటితో టేబుల్ మ్యాట్స్ అన్నమాట, హాట్ పాట్స్ పెట్టుకోవడానికి వాడతాం కదా టేబుల్ పాడకుండా, అవి చేశాను. దానికోసము వాటిని పాత లెగిన్స్ కానీ తీసుకొని చిన్న చిన్న స్ట్రిప్స్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక 2 ఇంచ్ స్ట్రిప్స్ అయితే సరిపోతాయి. అలా ఎంత పొడవు అంటే అంత పొడవు కట్ చేసుకోండి. అలా కట్ చేసుకున్న తర్వాత వీటిని 3 కలర్స్ తీసుకుంటే ఎక్కువ అట్రాక్టివ్గా ఉంటాయి. ఇంకా మంచి కలర్స్ మీ దగ్గర ఏమైనా ఉంటే తీసుకోండి. నా దగ్గర ఇది ఈ 3 ఉన్నాయి కాబట్టి ఈ 3 తీసుకున్నాను. ఫస్ట్ ఎడ్జెస్ కుట్టేసుకోండి. సింపుల్గానే అయిపోతుంది, పెద్ద టైం కూడా ఏం పట్టదు. సో వేస్ట్గా పడుతుంటాయి కదా మన ఇంట్లో లెగిన్స్, ఊరికి ఊరికే చినిగిపోతూనే ఉంటాయి, హోల్స్ పడిపోతూ ఉంటాయి. సో ఇట్లాంటివి చేస్తే అవి మనం రీయూజ్ చేసినట్టు కూడా ఉంటుంది, వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. సో అలా 3 టై చేసుకొని పెట్టుకున్న తర్వాత ఎక్కడైనా కట్టేసుకోండి. నేను కాలుకైతే ఈజీగా ఉంటుంది అని చెప్పి అలా వేళ్ల మధ్యన పెట్టుకొని దాన్ని అల్లేస్తున్నాను అన్నమాట. మన జడ అల్లుకుంటాం కదా, అలా అలా అల్లేసేద్దాం. వీటితో కావాలంటే మీరు డోర్ మ్యాట్స్ కూడా చేసుకోవచ్చు. అలా చివరి వరకు అల్లుకున్న తర్వాత పొడవుగా ఉన్న సెక్షన్ని కట్ చేసేసుకోండి. అలా కట్ చేసుకున్నాక మిగతావి పీసెస్ కూడా ఈ ఎడ్జ్కి మళ్ళీ స్టిచ్ చేసేస్తాం. స్టిచ్ చేస్తే అప్పుడు మనకు అతుకులు అతుకులుగా రాదనమాట. లేకపోతే మరి సపరేట్ సపరేట్గా అల్లుకున్నారంటే అతుకులు ఫామ్ అయిపోతాయి మధ్యలో, మళ్ళీ అది రోల్ చేసేటప్పుడు బాగుండదు చూడడానికి, నీట్గా రాదనమాట ఫినిషింగ్. సో మళ్ళీ ఇలా అటాచ్ చేసేసుకొని 3 మళ్ళీ అల్లుకుందాం. అట్లాగే ముందే కూడా అన్నిటిని అటాచ్ చేసి పెట్టుకోవచ్చు, కానీ ఒకటే అంత పొడుగా అల్లడం కూడా కష్టం కాబట్టి ఇలా ఒకటి అల్లిన తర్వాత అటాచ్ చేసుకొని మళ్ళీ అల్లడం మనకి కొంచెం ఈజీగా ఉంటుంది. అలా నాకు 3 వచ్చాయి. ఒక అప్రాక్సిమేట్లీ ఒక 3 ఫీట్ అట్లా ఉంటుందేమో. అయిపోయిన తర్వాత లాస్ట్కి మళ్ళీ ఎడ్జెస్ కుట్టేసేయండి అవి విడిపోకుండా. దారం కూడా దానికి మ్యాచింగ్ దారం తీసుకుంటే మళ్ళీ దారాలు కనిపించకుండా ఉంటాయి మనకి నీట్గా. అది అలా అయింది. సో ఇంకా బయటకు వచ్చిన పార్ట్స్ ఏమైతే ఉంటాయో అవి కట్ చేసుకుంటే ఇంకా ఫినిషింగ్ ఇంకా నీట్గా ఉంటుందన్నమాట. ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే అలా అటాచ్ చేశాం కదా, అటాచ్మెంట్స్ దగ్గర ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే అలా కట్ చేసుకోండి. కట్ చేశాక దాన్ని రౌండ్గా రోల్ చేసేయడమే. అల్లిక ఉన్నది ఫ్లాట్గా ఉండేలాగా చూడండి.
చేసేసి ఇప్పుడు అవన్నీ విడిపోకుండా కుట్టేసేయాలన్నమాట. మీ దగ్గర ఒకవేళ హాట్ గ్లూ గన్ ఉంటే కనుక ఇంకా ఈజీగా అయిపోతుంది, లేకపోతే ఇలా మొత్తం అంతా కుట్టేసుకోవాలి. నీట్గా కుట్టుకోకపోతే మళ్ళీ అవి ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, ఇంత కష్టపడి వేస్ట్ అయిపోతుంది. సో అన్నీ అలా చూపించినట్టు కుట్టేసుకోవాలన్నమాట, రౌండ్గా మొత్తం అంతా చివరి వరకు, మధ్య వరకు అలా రౌండ్గా కుట్టుకుంటూ అటాచ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అంతే అండి, ఎంత సింపుల్గా ఈజీగా అయిపోయింది చూసారా, ఎక్కువ టైం కూడా ఏం పట్టలేదు, ఫాస్ట్గానే అయిపోయింది. ఈ కుట్టడం ఒక్కటే కొంచెం టైం పట్టింది, లేకపోతే ఫాస్ట్గానే. మీ దగ్గర హాట్ గ్లూ గన్ ఉందంటే ఇంకా సూపర్ ఫాస్ట్గా అయిపోతుంది. హ్యాపీగా ఇంట్లో పాత లెగ్గిన్స్, టీషర్ట్స్ ఇంట్లో అందరి ఇళ్ళలో బాగానే ఉంటాయి. సో ఇంట్లాంటి టేబుల్ మ్యాట్స్, డోర్ మ్యాట్స్ ఏమైనా చేసుకోండి. చూసారా అయిపోయింది. సో అలా టేబుల్ మీద పెట్టుకొని వేడివేడి గిన్నెలు దాని మీద పెట్టేసుకుంటే బాగుంటుంది, లుక్ కూడా బాగుంటుంది. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్, టేక్ కేర్.